రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ముందుగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఉన్న వారికి నేను తెలియచేసేది ఏంటంటే, మీ చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ స్టాప్ చేయాలని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, నందిని పందిని, పందిని నందిని చేయటంలో మీరు బాగా ఎక్స్పర్ట్స్ అని ప్రజలందరికీ కూడా తెలుసండి. నిన్నేదో కామన్గా ఒక ఛానల్లో నేను చెప్పిన దాన్ని ముందు వెనక తలా తోక కట్ చేసేసి సో దివ్యవాణి గారు మరలా ఇలా మాట్లాడారని చెప్పటం మీ నీచమైన రాజకీయాలకి, సిగ్గులేని రాజకీయాలకి ప్రతీకగా ఉన్నదనేది మీరు అర్థం చేసుకోండి. ఈరోజు అప్పు చేసి పప్పు కూడు అనేది పరిపాలన కాదు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువేంటి, రాష్ట్రం అభివృద్ధి లేకపోతే రేపు మన పరిస్థితి ఏంటనేది ప్రజలందరూ కూడా తెలుసుకొని ఉన్నారు. సమయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పిన దానిని మీరు విచిత్ర చిత్రంగా మార్చడాన్ని బట్టి, మీ యొక్క దిగజారుడు రాజకీయాలను బట్టి కూడా నేను చాలా జాలిపడుతున్నాను. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ సోషల్ మీడియాకి ఛాలెంజింగ్గా చెప్తున్నాను, మీకు ఏమాత్రం దమ్ము ధైర్యం, మీ ఇంటి పేరు కదా, ఆ దమ్ము ధైర్యం మీ నరాల్లో ఉంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాటల సందర్భంలో చెప్పారు, ముఖ్యమంత్రి ఇక్కడ ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చెప్పని, దాన్ని ట్రోల్ చేయండి. మీ ఆడరౌడీలు ఉన్నారు కదా, నిండు అసెంబ్లీలో మా చంద్రబాబు గారు బయటికి వెళ్తుంటే అదిగో 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 ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతున్నారని చెప్పారు కదా, దాన్ని ట్రోల్ చేయండి. అప్పుడు మీ ధైర్యం ఏంటో, మీ సత్తా ఏంటో, మీ నాలెడ్జ్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి చీప్ ట్రిక్స్ మీరు ప్రయోగించినంత మాత్రాన, జనరల్గా అంటారు కదండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయని, సో ఎవరైతే కష్టపడతారో వాళ్ళనే మీరు టార్గెట్ చేస్తారని ప్రజలందరికీ తెలుసు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అధికారులకి, ఉన్న కార్యకర్తలకు కూడా నేను ప్రేమతో తెలియజేస్తుంది ఏంటంటే, ఇటువంటి వాటిని మనం దృష్టిలో పెట్టుకొని కలత చెందాల్సిన పని లేదు. ఒక నిజాయితీ గల నాయకుడు, ఒక కలేజా ఉన్న నాయకుడు, అభివృద్ధి పథకంలో ఒక ప్రజల్ని ఎలా తీసుకెళ్లాలని ఉన్న నాయకుడి దగ్గర పనిచేయటం నా అదృష్టంగా నేను భావిస్తూ, నా శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు ఈ గడ్డ మీద పుట్టిన అమ్మాయిగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి కొరకు, పార్టీ కొరకు కష్టపడి పనిచేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈరోజు ప్రభుత్వానికి, సీతానగరంలో హత్య జరిగి ఎన్ని రోజులు అవుతుందండి, ఒక యువతి మీద హత్య జరిగి దగ్గర దగ్గర 40 రోజులు కావస్తుంది. ఇన్ని రోజులైనా కూడా, ఈ 40 రోజులు అవుతున్నా కూడాను నిందితులను పట్టుకోవటంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. మన గౌరవ డీజీపీ గారు కూడాను చాలా ముఖ్యంగా చక్కగా ప్రెస్ మీట్ పెట్టి, ఏదో ఇద్దరు అనుమానులను అనుమానంగా ఉన్న వాళ్ళని ఇద్దరిని మేము పట్టుకున్నాం, ఇంకొక నిందితుడు కొరకు మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పని ప్రజలకు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి, అసలు ఆ కేసుని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పని ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. సారీ, ఆ యువత మీద అత్యాచారం, ఆ యువతని మరి అంత దారుణంగా హింసించి చంపిన వారిని పట్టుకోవటంలో మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు అని చెప్పని ఈరోజు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం మీదే కదా, ఆ రోజు కోడికత్తి దగ్గర ఎంత డ్రామా చేశారండి, వివేకానందరెడ్డి గారి హత్యలో ఎటువంటి డ్రామాలు స్టిల్ మీరు ప్లే చేస్తున్నారో ప్రజలందరి హృదయాలకి తెలుసండి. పరిపాలన అంటే మసిబూసి మారేడికాయ చేసి కోడికత్తి డ్రామాను మీరే సృష్టించుకొని, వివేకానందరెడ్డి గారి హత్యని టీడీపీ పార్టీ ముఖ్య నాయకులుగా అంటగట్టి తప్పించుకోవటం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ యువతకి న్యాయం ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతలుగా మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా, అధికారం మీ చేతిలోనే ఉంది కదా, పెద్ద పెద్ద తాలిబాన్ లాంటి వాళ్ళని ఈరోజు క్షణాల్లో పట్టుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఎందుకు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి నిందితుల్ని మీరు పట్టుకోలేదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. సీఎం గారి ఇంటికి ఎంత దూరంలో ఉన్నదండి ఆ అత్యాచారం జరిగినటువంటి స్థలం, కూతవేటు దూరంలో లేదు. మీ ఇంటికి మాత్రం 144 సెక్షన్ కావాలి. మీరు అసెంబ్లీకి వెళ్తుంటే ఒక పెద్ద మహారాజు వెళ్తున్నట్టు పోలీసు సైన్యం మీకు ఉండాలి. మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలకే ఈరోజు రక్షణ లేకపోతే
ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆడవాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటని చెప్పని ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి. మాటకు ముందు మీ యొక్క రౌడీ ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు కదా అసెంబ్లీలో, ఒక మహాతల్లి చెప్తుంది అన్నా నా గుండె జగనన్నా జగనన్నా అని కొట్టుకుంటుంది, ఇంకొక మహాతల్లి చెప్తుంది గన్ను కన్నా ముందు మా జగనన్న వస్తాడని. 144 సెక్షన్ పెట్టి ఎన్ని గన్నులు పెట్టుకున్నారు. ఈరోజు అవతి మీద ఆ యొక్క యువతి మీద అత్యాచారం జరిగినప్పుడు ఏమైపోయారు అని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నామండి. ఎందుకు ఆ హత్య విషయంలో జాప్యం చేస్తున్నారు? ఎందుకు నిందితులను మీరు పట్టుకోలేకపోతున్నారు? అంటే హత్య చేసిన వాళ్ళు మీ పార్టీకి చెందిన వాళ్ళా? ఈరోజు ప్రతిపక్ష నేతలుగా టీడీపీకి కార్యకర్తలను కానీ టీడీపీ యొక్క నాయకులను కానీ అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అనేక మంది అన్యాయంగా చంపేయటం పరిపాలన కాదు అనేది మీరు తెలుసుకొని ఈ నిందితుల విషయంలో మీరు ముందంజలో ఉండాలని చెప్పని మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మాటికి ముందు చెప్తున్నారు కదా ఇది ఆడవాళ్ళకి రక్షణ ఇచ్చే పరిపాలన. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళంతా ఇది ఆడబిడ్డలకి రక్షణ ఇచ్చే పరిపాలన కాదు, ఆడవాళ్ళని భక్షిస్తున్న పరిపాలన అంటున్నారనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. ఈరోజు ఈ యొక్క అత్యాచార విషయంలో ప్రభుత్వం ముందంజకు వెళ్ళాలి. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీరు బయటకు రావాలి. అవునండి, నిన్న జగనన్న బాణం ఈరోజు ప్రజల బాణంగా మారి నిన్న తెలంగాణలో చాలా చక్కటి మాటలు చెప్పారు. ఆమె అందరితో మాట్లాడుతూ ఆమె చెప్పిన మాట ఏంటంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ అని చెప్పారు. జగనన్న బాణం చెప్పిన మాట జగన్ గారు ఒకసారి మీకు మేము గుర్తు చేస్తున్నామండి. ఈరోజు ఎందుకండి ఒకప్పుడు పాదయాత్రతో ఊరూరు తిరిగి ఒక్క అవకాశం అని అడిగిన మీరు ఈరోజు మీ ఇంటి పక్కన ఇంత అత్యాచారం జరిగితే ఎందుకు కామన్ మ్యాన్గా బయటికి రాలేకపోతున్నారు? నేను చెప్పట్లేదండి బాబు, జగనన్న బాణం చెప్పిన మాటనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు గత 2.5 సంవత్సరాలుగా ఇంతమంది ఆడబిడ్డలు మీరు చెప్పిన కళ్ళబొల్లి మాటలను నమ్మి అమరావతి ఇక్కడే ఉంటుంది, జగన్ గారు ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నారు, పరిపాలన ఇక్కడి నుంచే సాగుతుంది అని చెప్పిన మాటలను నమ్మారు, మీకు ఓట్లేశారు. ఈరోజు 2.5 సంవత్సరాలుగా అమరావతిలో చిన్నబిడ్డలేంటి, ముసలివారేంటి, వయసున్న వారేంటి, కరోనా టైంలో కూడా మనందరం మాస్కులు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే రోడ్ల మీద కూర్చుంటున్నారే. సీఎం గారు, కామన్ మ్యాన్ గారు, మీరెందుకు బయటకు వచ్చి వాళ్ళ సమస్యలను తెలుసుకోలేకపోతున్నారు అని ఈరోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. షర్మిల గారు కూడా, నేను వైఎస్ఆర్ గారి డాటర్ని కదా, నేను ఏది మాట్లాడితే అది చెల్లుతుంది అనేది తత్వాన్ని ఆ స్వభావాన్ని విడిచిపెట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమని మీకు ప్రేమతో తెలియజేస్తున్నామమ్మా. నిన్న మీరేం మాట్లాడుతున్నారండి, గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం అని మీరు మాట్లాడుతున్నారు. కోడికత్తి విషయంలో రాక్షస ప్రభుత్వం ఎవరిది? మీ సొంత ఇంటి హత్య, వివేకానందరెడ్డి గారి హత్యలో రాక్షస ప్రభుత్వం ఏది అనేది ప్రజలందరికీ తెలుసు. మాట్లాడేటప్పుడు జీవం కలిగిన దేవుణ్ణి మనసులో పెట్టుకున్న వాళ్ళగా మనస్సాక్షి కలిగి మాట్లాడమని మీకు తెలియచేసుకుంటున్నామండి. కాబట్టి ఈరోజు ఈ యొక్క యువతి యొక్క హత్య విషయంలో డేరా బాబా ఆయన శిష్యులను ప్రోత్సహిస్తున్నట్టుగా అత్యాచారాలు చేసే వాళ్ళని ఈ గవర్నమెంట్ ప్రోత్సహించకుండా దీనికి ముందు చర్య తీసుకోవాలని, ఆ యువతికి 100% న్యాయం జరగాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నామండి. రెండవదిగా ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మీ సరౌండ్లో జరిగినటువంటి ఈ అత్యాచారం గురించి మీరు పట్టించుకోకపోవటానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క ఘటన జరిగింది మంగళగిరి ఏరియాలో కాబట్టి ఆ జరిగిన చేసిన నిందితులు కూడా మీ పార్టీకి చెందినవారు కాబట్టి మీరేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటాన్ని బట్టి ప్రజలు కూడాను చాలా బాధపడుతున్నారు. ఇటువంటి నేరగాళ్ళని మీరు ప్రోత్సహించకుండా డీజీపీ గారికి మేము సవినయంగా తెలియజేసుకుంటుంది ఏంటంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని కూడా మీరు విచారిస్తే నిజమైన నిందితులు బయటకు వస్తారని మేము తెలియజేసుకుంటున్నామండి. దిశా చట్టం అని పేరు పెట్టుకోగానే సరికాదండి, మనకి పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి డీజీపీ గారు ఏం చేశారు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆలోచించి. ఎప్పుడు మనం ముఖ్యమంత్రులకి విధేయులుగా మనం పనిచేయకుండా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి రామకృష్ణారెడ్డి గారిని కూడా మీరు విచారించి నిజమైన నిందితులను పట్టుకొని ఆ యువతికి న్యాయం చేయాలి. మీరు న్యాయం చేయకపోతే
న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటాన్ని మేము సాగిస్తాం. నిజమైన నిందితుల్ని పట్టుకునే వరకు మేము వదలపెట్టమని తెలియజేస్తున్నాం. రెండవదిగా, మీ ప్రభుత్వం వచ్చినాక దగ్గరగా ఇప్పటికీ 520 మంది ఆడవాళ్ళు అత్యాచారానికి గురయ్యారండి ఏపీ రాష్ట్రంలో. కాబట్టి ప్రగద్బాల బలికే ముఖ్యమంత్రిగా కాకుండా కామన్ మ్యాన్గా, మీ చెల్లెలు చెప్పారు కదా, కామన్ మ్యాన్గా ప్రజల్లోకి వచ్చి మరి ముఖ్యంగా ఈ సీతానగరంలో అత్యాచారం జరిగిన యువతకి మీరు న్యాయం చేయాలి. న్యాయం జరగని పక్షంలో న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.